మెగాస్టార్ చిరంజీవికి కూడా సాధ్యం కానిది అల్లు అర్జున్ చేసి చూపించాడు ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో దగ్గవైరల్గా మారింది ఇంతకీ అదేంటి ఆ వివరాలకు వెళితే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఇంటర్నేషనల్ స్థాయికి చేరిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు బన్నీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది పుష్ప సినిమా పాన్ ఇండియా విజయాన్ని అందించింది అల్లు అర్జున్కి ఈ సినిమా ఏకంగా మూడు వందల అరవై ఐదు కోట్ల కలెక్షన్స్ని అందుకొని ఇండియన్ బాక్సాఫీస్నే షేక్ చేసింది అలాగే బాలీవుడ్లోనూ వంద కోట్ల కలెక్షన్స్ని సాధించిన మొట్టమొదటి సినిమాగా పుష్ప రికార్డును తిరగరాసింది ఇలా పుష్ప సినిమా గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి పుష్ప సినిమా సాధించిన రికార్డులు అనేకమని చెప్పాలి అయితే పుష్ప సినిమాతో మాత్రం బన్నీ అరుదైన ఫీట్ని సంపాదించాడు అది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు బన్నీ ఇటీవల సైమా అవార్డ్స్లో పుష్ప ఏకంగా ఆరు విభాగాల్లో నామినేషన్స్ని అందుకొని ఆరు విభాగాలకు అవార్డుని అందుకున్న సంగతి తెలిసిందే ఇందులో పుష్ప సినిమాకి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ సైమా అవార్డుని సొంతం చేసుకున్నాడు అయితే వరుసగా రెండు సంవత్సరాలకు గాను అల్లు అర్జున్ సైమా అవార్డ్స్ని సొంతం చేసుకున్నాడు ఇప్పటి వరకు వరుసగా రెండుసార్లు ఉత్తమ నటుడిగా సైమా అవార్డుని అందుకున్న హీరో మరొకరు లేరు అయితే మెగాస్టార్ చిరంజీవికి మాత్రం ఈ రికార్డు కొద్దిలో మిస్ అయింది అది ఎలాగంటే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఉత్తమ నటుడిగా సైమా అవార్డు దక్కింది ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి అంటూ సినిమా చేశాడు చిరు అయితే ఆ సినిమాలో చిరంజీవి అద్భుతమైన పర్ఫార్మెన్స్ని కనపరిచారు ఆ సినిమా సైమా నామినేషన్స్లోకి వచ్చింది కానీ మెగాస్టార్కి ఉత్తమ నటుడిగా అవార్డు మిస్ అయింది అయితే ఇప్పుడు వరుసగా రెండు ఉత్తమ నటుడిగా అవార్డులను అందుకున్నారు బన్నీ ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి చేయలేనిది ఈరోజు బన్నీ చేసి చూపించాడు దీంతో బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో కాల్ రేగరేసుకుంటున్నారు ఇక పుష్పాటు గురించి చెప్పాలంటే అతిథులలో షూటింగ్ మొదలు పెట్టుకోనుంది వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది